हाय फ्रेंड्स, इप्पुडे अंदिन ताजा समाचारं तो मनकी एपी टेट की संबंधिंचिन रिजल्ट्स अनेवि अनौंस चेशारु। अयिते मनकी एपी टेट वेबसाइट अनेदि मी मोबाइल एला ओपन चेयंडि। अयिते इक्कड रिजल्ट अने आप्षन अनेदि कनिपिस्तुंदि। इक्कड मनकी चूसुकुन्नट्लयिते कैंडिडेट लागिन लोनि ई ओक మార్కులు మెమో అనేది పెట్టారు. ఈ యొక్క మార్కులు మెమో అనేది మీకు ఓపెన్ అవుతుంది. అయితే క్యాండిడేట్ లాగిన్ అనేది ఎలా వెళ్ళాలనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు మనకి వెబ్సైట్లో ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ మీద మీరు క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో ఇలా మీకు క్యాండిడేట్ ఐడి ఒకటి, డేట్ ఆఫ్ బర్త్ ఒకటి మరియు వెరిఫికేషన్ కోడ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేసి లాగిన్లోకి వెళ్ళండి. ఇక్కడ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత మనకి లాగిన్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఫోటో అనేది, ఈ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది, మీ పేరు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు లెఫ్ట్లో చూసుకున్నట్లయితే ఈ లెఫ్ట్లో ఏదో హోమ్ మీద క్లిక్ చేయండి. హోమ్ మీద వెళ్ళాక క్యాండిడేట్ సర్వీసెస్ అనేది ఉంటుంది. క్యాండిడేట్ సర్వీసెస్లోకి ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మార్క్స్ మెమో అనేది వస్తుంది. మార్క్స్ మెమో తర్వాత టెట్ ప్రింట్ మరియు రెస్పాన్స్ షీట్లు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనకు కావాల్సింది మార్క్స్ మెమో అనేది ఉంటుంది. ఈ యొక్క మార్క్స్ మెమో మీద మీరు క్లిక్ చేయండి. మార్క్స్ మెమో మీద మీరు టచ్ చేసినట్లయితే ఇక్కడ సెలక్షన్ పేపర్ అనేది వస్తుంది. సెలక్షన్ పేపర్లో మీరు ఎన్ని పేపర్లు రాస్తే, ఎస్జిటి రాస్తే పేపర్ వన్కి సంబంధించింది, మరియు ఎస్జిటి కాకుండా మరి స్కూల్ అసిస్టెంట్ కూడా రాస్తే, ఎన్ని పేపర్లు రాస్తే అన్ని పేపర్లు అనేవి ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఎస్జిటి మీద క్లిక్ చేస్తే ఎస్జిటి ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేపర్ 1B అయితే పేపర్ 1A, మరియు పేపర్ 1A అయితే 1A కి సంబంధించింది. ఇలా మీకు మీ యొక్క మార్క్స్ అనేవి మీకు కనిపిస్తాయి. ఈ మార్క్స్ అనేది మీకు కనిపించిన తర్వాత మార్క్స్ ప్రింట్ కూడా ఇక్కడ వస్తుంది. ప్రింట్ మార్క్స్ అనేది వస్తుంది. ప్రింట్ మార్క్స్ మెమో అనేది వస్తుంది. మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ A4 పేపర్ అనేది మీరు సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు దీన్ని సేవ్ చేసుకోవాలి. సేవ్ ఆప్షన్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క డౌన్లోడ్స్లో మీరు సేవ్ చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క మార్క్స్ మెమో అనేది సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ అవసరమైతే మీరు స్క్రీన్ షాట్ అనే తీసుకోవచ్చు. ఇలా మీకు మీ యొక్క మార్క్స్ అనేవి ఇలా డిస్ప్లే మీద అవుతాయి. ఈ డిస్ప్లే మీద మీ మార్క్స్ని మీరు చూసుకునే అవకాశం అనేది ఉంది. ఇలా మనకి ఈ యొక్క టెట్కి సంబంధించిన రిజల్ట్ అనేవి చాలా రోజులకు ఎదురు చూస్తున్న అభ్యర్థులకి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. ఎంతోమందికి ఈ వీడియో అనేది ఎలా ఓపెన్ చేయాలి, ఎలా రిజల్ట్ చూడాలనేది కూడా తెలియట్లేదు కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ.